నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతమ్మ గారు వంటిల్లు ఇవాళ స్పెషల్ స్వీట్ షాప్లో దొరికేలాగా నువ్వుల చిక్కి టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు బెల్లం నెయ్యి అంతే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే నువ్వుల చిక్కి ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడ మేము ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకున్నాం నువ్వుల్ని బాగా చిటుపట్లు ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వుల చెక్కి టేస్టీయే కాదండి హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది నువ్వులు బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా అందరూ తినడానికి ట్రై చేయండి ఇంట్లో తయారు చేసుకోండి కూడా అలా నువ్వులు బాగా చిరుపట్లాడాలి అలా అని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నువ్వులని బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ నువ్వుని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు బెల్లం పెట్టుకుందాం నువ్వులైతే ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని దాంట్లో పావు కప్పు మాత్రం వాటర్ వేసుకోవాలి వాటర్ తక్కువ వేయడం వల్ల పాకం తొందరగా వస్తుంది అలా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలి బెల్లం పాతది తీసుకోండి అలాగే కొంచెం బ్రౌనిష్గా ఉన్నది తీసుకోండి దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి బెల్లంని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని అలా కరిగేంత వరకు బాగా హీట్ చేసుకోండి అలా కరిగిన తర్వాత ఒక జాలి పెట్టుకొని బెల్లాన్ని పాకాన్ని అంతా వడకట్టుకోండి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ కానీ ఏవైనా రాళ్ళు కానీ ఉంటే అలా వడకట్టి ప్యాన్ను ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వడకట్టిన పాకాన్నంతా కూడా అందులో వేసి మళ్ళీ బాయిల్ చేసుకోండి నువ్వుల చిక్కి ఉండపాకం కంటే కొంచెం ముదురుపాకమే రావాలండి ఉండపాకం కంటే ముదురుపాకం ఉండపాకం అంటే అలా వాటర్లో వేయగానే బెల్లం అనేది ఉండకడితే ఉండపాకం అంటారు అలా దానికంటే కొంచెం ఎక్కువగా పట్టాలి ఉండపాకం అయితే కొంచెం సాగుతున్నట్టుగా వస్తుంది అలా ఉండపాకం వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసి ఒక మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అర్వన్ మిట్ట అలా సాగాలి అలాగే కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉండాలి అలా వచ్చిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి దానికి కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టిన నువ్వులని వేసి పైన ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాని నువ్వుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు చపాతి చేసే పీటకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి అంతా అప్లై చేసుకోండి ప్లేట్లో వేసుకోవచ్చు కానీ మనం రోల్ చేయడానికి రాదు అందుకోసం ఇలా చపాతి పీట మీద వేసుకోవడం వల్ల మనం ఈజీగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా నెయ్యి రాసి ముందుగా కలిపెట్టుకున్న నువ్వులు బెల్లాన్ని అంతా వేసుకోవాలి అలా వేసుకొని చపాతి కోళ్ళతో అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అలాగే మరి మందంగా కాకుండా ఫ్లాట్గా కూడా వస్తాయి అలా ఒకసారి అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత కోళ్ళతో నైఫ్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి ముందుగానే కట్ చేయాలి ఆరిన తర్వాత స్టిఫ్గా అయిపోతాయి కాబట్టి కటింగ్ చేయడం రాదు అలా ముందే మనకి ఎలాంటి షేప్లో కావాలో ఆ షేప్లో వాటిని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం నైఫ్కి కూడా నెయ్యి కానీ నూనె కానీ రాసి కట్ చేయండి అలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరిన తర్వాత ఈజీగా మనం అలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ అంటే వచ్చేస్తాయి ఆల్రెడీ మనం పీటకి కొంచెం నెయ్యి రాసి పెట్టాం కాబట్టి ఈజీగానే వస్తాయి అలా మనం కట్ చేసుకున్నట్టుగా పీసెస్ పీసెస్గా వాటిని నైఫ్తో తీసేయడమే చూశారు కదా ఎంత ఈజీయో నువ్వుల చిక్కీ చేసుకోవడం స్వీట్ షాప్లో స్టైల్లో చేసుకోవచ్చు నచ్చిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతమ్మ గారు వంటిలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో